నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించి ఏ రకంగా అయితే ఢిల్లీకి వచ్చాడో అలాగే ఓటుకు నోట్ల కేసులో దొరికిపోయి ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరబెట్టుకున్నాడో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో హిందీలో భూషడికే అనని ఆంగ్లంలో చెప్పాలంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అనని తిట్టించి తన అనుచరుల చేత పార్టీ స్పోక్స్ పర్సన్స్ చేత తిట్టించి దాన్ని సమర్థించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడా ఢిల్లీ నాయకులను కలిసి అనని ప్రశ్నిస్తా ఉన్నాను రాష్ట్రంలో గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అనని అక్కడ చెప్పి ఇక్కడ ఢిల్లీ పెద్దల్ని ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయండి అనని అభ్యర్థించేదానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఒక్కసారి గతాన్ని గాని పరిశీలించుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీ కావచ్చు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్కటే ఒక్క మున్సిపాలిటీ అది అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి అది తప్ప వేరే ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చివరికి ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేదానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక రాష్ట్రపతి గారిని కలిశారు రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్లిని భూషడికేనని పిలిచాడు అని చెప్పుకునేదానికి వచ్చాడా లేక తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు లేదు భూషడికే అంటే చాలా మంచివాడు అని నేను అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునేదానికి వచ్చాడా లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను ప్రజల కోసం దీక్ష చేశాను దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునేదానికి ఢిల్లీకి వచ్చాడా అని ప్రశ్నిస్తున్నా అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అని అన్నంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు రాష్ట్రపతికి ఏం చూపించాడో నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అనని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే అప్పట్లో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిశారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే భూషడికే అంటే అది ఒక తిట్టు కాదు చాలా మంచి పదం అన్పార్లమెంటరీ కాదు అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982 అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356 ను రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తూ వచ్చారు కానీ అదే ఆర్టికల్ 356 ని ఇన్వోక్ చేయమని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను ఇక అన్ని నేను చెప్పినట్టుగా అన్ని మొత్తం ఎన్నికలంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ఏ ఒక్కటి కూడా గెలిచినటువంటి సందర్భం లేదు దీన్ని బట్టి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉంది అన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కొని మీకు చెప్పాల్సి ఉంటుంది. అతను ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్ లైట్లో చూపించడం ఒకటి. రెండు, అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అనుభవం ఉంది. అటువంటి వ్యక్తికి ఫిల్తీ లాంగ్వేజ్ కానీ ఫౌల్ లాంగ్వేజ్ కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ డెరగేటరీ రిమార్క్స్ కానీ డిఫామేటరీ రిమార్క్స్ కానీ ఇంటెంపరేట్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు అన్నటువంటి విషయం తనకు తెలియదానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుసు, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క లాంగ్వేజ్ ని అబ్యూజివ్ లాంగ్వేజ్ ని ఫిల్తీ లాంగ్వేజ్ ని తన పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్స్ చేత చెప్పిస్తున్నాడు. ఎందుకు? మీ అందరికీ కూడా తెలుసు, ఎవరైనా కూడా గతంలో మనం ప్రత్యక్షంగా చూశాం, ఎక్కడైతే అబ్యూజివ్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మీద వాడుతారో ఆ సందర్భాల్లో ప్రజలు తిరగబడతారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలనంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నారాయణ రాణే గారు ఉద్ధవ్ ఠాక్రే మీద కొన్ని కామెంట్స్ చేశారు, ప్రజలు తిరగబడ్డారు. ఈ విషయం మనకి ఇంకా గుర్తుంది, మర్చిపోలేదు. అలాగే దయాశంకర్ సింగ్ అనని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ యూపీ, ఆయన ముఖ్యమంత్రి గారి మీద కొన్ని డెరగేటరీ, మాయావతి గారి మీద కొన్ని డెరగేటరీ రిమార్క్స్ చేశారు, ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అంటే ఎవరైనా ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి నాయకుడు పైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తిరగబడడం అన్నటువంటిది స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి రియాక్షన్, దాన్ని ఎవరో ప్రవోక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా గతంలో ఇటువంటి ఇండియాలో, ఇండియా అన్నటువంటిది ఒక సెక్యులర్ స్టేట్, వివిధ మతాలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశం, దీంట్లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అటువంటి దేశంలో ఇటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు, అసాంఘికమైనటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ నిటువంటి వాడి ఈ యొక్క అరాచకాన్ని సృష్టించి ఒక సోషల్ అన్రెస్ట్ను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్ లైట్లో చూపించడం అన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశంగా కనపడతా ఉంది. ఇక దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదే పెద్ద కాన్స్పిరసీ.